TDP MLA Janasena Loki jump. Janasena party Loki, Valsala Perimtunai. Ipateke, Godavari, Guntur Jilla Nathalu, Senior Lu, Pavan Kalyan, Party Lo Cheripoga, Ipudu Uttarandra, Maji Prajarajan, Naikala Vantu, Vachin Antunaru. Apatlo, Annaya, Charanjeevi Party Lo Cheri, Churukuga Panichesinavaru, MLA Ennikallo, Poti Padavari Jabitan, Janasena, Churukuga, Parisilistondata. Ala Uttarandra Lo, Kontamandi Nathalaku, Galam Vesenduku, Tera Venaka, Kasaratu Jarugutunnatlu, Bogatta. ప్రస్తుతం విజయనగరం పట్టణం ఎమ్మెల్యేగా ఉన్న మీసాల గీత పక్క చూపులు చూస్తున్నారని టాక్ నడుస్తోంది. ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా టీడీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో టికెట్ గ్యారంటీ లేకపోవడంతో పార్టీ మారైనా పోటీ చేసేందుకు రెడీ అవుతారని అంటున్నారు. కాంగ్రెస్ రాజకీయాల్లో వానమాల దిద్దిన గీత అప్పట్లో మున్సిపల్ చైర్మన్ గా కూడా పనిచేశారు. 2009 ఎన్నికల నాటికి ఆమె ప్రజారాజ్య పార్టీలో చేరి విజయనగరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2014 నాటికి టీడీపీలో చేరిన గీత నాటి సిట్టింగ్ ఎమ్మెల్యే అశోక్ గజపతి రాజు లోక్సభకు పోటీ చేయడంతో ఎమ్మెల్యే టికెట్ సాధించి గెలిచారు. ఇప్పుడు మాత్రం సీన్ తారుమారు అవుతోంది అంటున్నారు. గీతకు వచ్చే ఎన్నికల్లో టికెట్ డౌట్ లో పడిందని ప్రచారం సాగుతోంది. పైగా ఇక్కడ వైసీపీ తరఫున కోలగట్ల వీరభద్రస్వామికి జగన్ టికెట్ ఇచ్చారు. బిగ్ షాట్ లాంటి కోలగట్లతో ఢీకొట్టి గెలవడం గీత వల్ల కాదని అధినాయకత్వం భావిస్తోందట. అటు ఇటు తిరిగి మరోమారు అశోక్ గజపతి రాజునే పోటీ చేస్తారని అంటున్నారు. అదే జరిగితే గీత ఖాళీ అయిపోతారు. ఇప్పుడు అదే గీతను కలవర పెడుతోందట. అందువల్ల గీత ఇప్పుడు వేరే విధంగా ఆలోచనలు చేస్తున్నారట. టీడీపీ కనుక హ్యాండ్ ఇస్తే పాత పరిచయాలతో జనసేనలోకి జంప్ చేయాలని ఆమె అనుకుంటున్నట్లుగా సమాచారం. జనసేన సైతం గట్టి క్యాండిడేట్ల కోసం చూస్తోంది. గీత ఎటు ప్రజారాజ్యంలో పనిచేసి ఒకమారు ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు కాబట్టి ఆమెకు జనసేనలో తీసుకోవడానికి ఇబ్బంది ఏమీ లేవు. గీత ఎటు ప్రజారాజ్యంలో పనిచేసి ఒకమారు ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు కాబట్టి ఆమెకు జనసేనలో తీసుకోవడానికి ఇబ్బందులేమీ లేవు. పైగా కాపు సామాజిక వర్గానికి చెందిన ఆమెకు రెడ్ కార్పెట్ వేస్తారు కూడా. దాంతో మీసాల గీత దాటడం ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది. మరి అదే జరిగితే అటు కోలగట్ల ఇటు అశోక్ లాంటి వారి మధ్యన పడి గీత 2009 నాటి పరిస్థితిని ఎదుర్కొంటారా లేక సిట్టింగ్ ఎమ్మెల్యేగా గెలిచి జైంట్ కిల్లర్ గా పేరు తెచ్చుకుంటారా అన్నది చూడాల్సి ఉంది.